సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రైంస్ కోహ్లీ టీ ట్వంటీ కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నాడనగానే తర్వాతి కెప్టెన్ రోహిత్ అన్నది తేలిపోయింది అసలు జట్టులో ఇంకా కొందరు సీనియర్లు ఉన్నా రోహిత్ వైపే ఎందుకు ముగ్గు చూపుతున్నారు అసలు కోహ్లీకి ప్రత్యామ్నాయం హిట్మానేనా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది పలువురు సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ రోహిత్కే అప్పగించనుండటం వెనుక చాలా కారణాలే ఉన్నాయి ఓపెనర్గా పరిమిత ఓవర్ల ఫార్మేట్లో రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డు ఉంది ధావన్తో కలిసి ఎన్నోసార్లు జట్టు విజయాల్లో కీలకమైన హిట్మ్యాన్ పరిమిత ఓవర్ల ఫార్మెట్లో జట్టుకు వైస్ కెప్టెన్ గాను కోహ్లీ అందుబాటులో లేనప్పుడు సారథిగా వ్యవహరించాడు సారథిగా కోహ్లీ రోహిత్ టీ ట్వంటీ రికార్డులను పోల్చి హిట్ మ్యాన్ గెలుపోవటంల శాతం కాస్త ఎక్కువగానే ఉంది కోహ్లీ ఇప్పటి వరకు నలభై ఐదు టీ ట్వంటీలో కెప్టెన్గా వ్యవహరిస్తే భారత్ ఇరవై తొమ్మిది మ్యాచ్లు గెలిచింది అటు రోహిత్ పంతొమ్మిది మ్యాచ్లలో పదిహేను సార్లు జట్టును గెలిపించాడు కోహ్లీ విన్నింగ్ పర్సెంటేజ్ అరవై ఏడు పాయింట్ నాలుగు నాలుగుగా ఉంటే హిట్ మ్యాన్ గెలిపోవటముల శాతం డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగుగా ఉంది అన్నింటికి మించి ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా రోహిత్ రికార్డులకెక్కాడు చెన్నై సూపర్ కింగ్స్ ధోనికి కూడా సాధ్యం కాని విధంగా ఐదు సార్లు ముంబై ఇండియన్స్ను విజేతగా నిలిపాడు గత ఎనిమిదేళ్లలో రోహిత్ శర్మ రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలలో ముంబైకి ఐపీఎల్ టైటిల్ అందించాడు అటు ఐపీఎల్లో క్యాప్టెన్గా రోహిత్ శర్మ గెలుపోవటంల శాతం అరవై పాయింట్ ఒకటి ఆరుగా ఉంటే కోహ్లీ నలభై ఎనిమిది శాతానికే పరిమితమయ్యాడు ఇక కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా రోహిత్ వ్యక్తిగత తంగానూ రాణించిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇదే సమయంలో విరాట్ కోహ్లీ ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలపలేకపోయాడు అటు వన్డేల్లోనూ కోహ్లీ గైర్హాజరీలో సారథిగా వ్యవహరించినప్పుడు కూడా రోహిత్ రికార్డు మెరుగ్గా ఉంది మొత్తం మీద కోహ్లీతో పోలిస్తే దూకుడుగా లేకున్నా ధోనీ తరహాలో మరీ కూల్ కాకున్నా తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరచుకున్న రోహిత్ను మించిన ప్రత్యామ్నాయం ప్రస్తుత భారత జట్టులో ఎవరూ లేరన్నది వాస్తవమే లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్సీ రికార్డే ఇప్పుడు రోహిత్కు టీ ట్వంటీ పగాలు అప్పగించేందుకు కారణమైందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నిజానికి చాలా కాలంగా భారత క్రికెట్లో కూడా డివైవైడ్ క్యాప్టెన్సీ ప్రయత్నించాలని చర్చ జరుగుతోంది ఇద్దరు క్యాప్టెన్ ఫార్ములా విదేశీ జట్లలో ఉన్నప్పటికీ బీసీసీఐ మాత్రం ఆ దిశగా ఆలోచన చేయలేదు ఇప్పుడు కోహ్లీ ఫామ్ కోల్పోవడం ఒత్తిడితో జట్టును విజయవంతంగా లీడ్ చేయకపోవడం వంటి కారణాలతో ఎట్టకేలకు ఆ దిశగా అడుగులు వేసింది టీ వరల్డ్ కప్ తర్వాత టీ ట్వంటీలకు రోహిత్ సారథ్యం వహించనుండగా కోహ్లీ టెస్టులో వన్డేలో జట్టును నడిపించనున్నాడు Subscribe to Color Frames. Please subscribe to Color Frames.